శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ ఆధార ఆధ్యాత్మిక వీక్షకులందరికీ శుభాశిస్సులు ఎలాంటి మొక్కలు నాటితే ఎటువంటి ప్రయోజనం కలుగుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం పద్మపురాణం ప్రకారం కొన్ని ప్రత్యేకమైన మొక్కలు నాటితే ప్రత్యేకమైన ప్రయోజనాలు చేకూరుతాయి ఎవరైనా సరే జీవితంలో మంచి లైఫ్ పార్ట్నర్ రావాలంటే మాత్రం తప్పకుండా వాళ్ళ జీవితంలో ఒక్కసారైనా సరే దానిమ్మ మొక్కను నాటాలి దానిమ్మ మొక్క నాటితే ఖచ్చితంగా మంచి లైఫ్ పార్ట్నర్ వస్తుంది అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గిపోవటానికి దాంపత్యంలో అనుకూలత ఉండటానికి కూడా దానిమ్మ మొక్క నాటాలి అలాగే మనసుకు నచ్చిన వ్యక్తిని పెళ్ళి చేసుకోవాలంటే మీ చేత్తో ఒకసారి ద్రాక్ష చెట్టు నాటాలి ద్రాక్ష చెట్టు నాటితే మనసుకు నచ్చిన వ్యక్తిని పెళ్ళి చేసుకోవచ్చు అలాగే ఎవరికైనా పెళ్ళయ్యి ఆలస్ పిల్లలు పుట్టడం ఆలస్యం అవుతూ ఉంటే తొందరగా సంతానం కలగాలంటే మీ చేత్తో నేరేడు మొక్క నాటాలి నేరేడు మొక్క నాటితే సత్సంతాన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు అలాగే ఎప్పుడు మీ కింద పరివారం ఉండాలంటే పది మంది మీరు చెప్పినట్టు పనిచేయాలంటే పనివాళ్ళు ఎక్కువ ఉండాలి ఒక పెద్ద హోదాలో ఉండాలంటే జీవితంలో ఒక్కసారి చింత చెట్టు నాటాలి చింత చెట్టు నాటిన వాళ్ళ జీవితం ఎలా ఉంటుందంటే ఎప్పుడు పది మంది వాళ్ళ కింద పనిచేస్తూ ఉంటారు అలాంటి అదృష్టం ఎక్కువగా ఉంటుంది అలాగే ఇంట్లో ఆడపిల్లలకి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే జీవితంలో ఒక్కసారి వేప చెట్టు నాటాలి ఇంట్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లేకుండా ఉండాలన్నా అలాగే ఆడపిల్లలకి జీవితం బాగుండాలన్నా వేప చెట్టు నాటాలని మనకి ప్రామాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది అలాగే చాలామందికి వైఫ్ లైఫ్ అవ్వదు వైఫ్ నైఫ్ అవుతుంది అంటే కత్తిలాగా మారిపోతుంది అలా వైఫ్ కత్తిలాగా మారకుండా ఉండాలంటే వైఫ్ లైఫ్ అవ్వాలంటే మగవాళ్ళు ఒక్కసారి కొబ్బరి చెట్టు నాటండి కేవలం మగవాళ్ళు మాత్రమే కాకుండా ఆడవాళ్ళైనా సరే హస్బెండ్ అనుకూలంగా ఉండాలంటే కొబ్బరి చెట్టు నాటాలి జీవితంలో ఒక్కసారి కొబ్బరి చెట్టు నాటితే మనకి పరిపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు అందించేటటువంటి లైఫ్ పార్ట్నర్ దొరుకుతాడు ఆ లైఫ్ పార్ట్నర్ ఎప్పుడూ కూడా మనకు అన్ని వేళలా సహకరిస్తూ ఉంటాడు ఇలా ఒక్కొక్క చెట్టు నాటితే ఒక్కొక్క రకమైన ప్రయోజనం కలుగుతుంది అలాగే గంధం చెట్టు అని ఉంటుంది ఆ గంధం చెట్టు నాటితే అప్పుల బాధలు ఉండవు మొండి బాకీలు ఏవన్నా సరే మొండి బాకీలు తొందరగా వసూలవుతాయి ఆడవాళ్ళకి దీర్ఘ తత్వం ఉండాలంటే అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు లభించాలంటే సంపంగి చెట్టు నాటాలి సంపంగి మొక్క నాటి నీళ్లు పోస్తే స్త్రీలకు ఇంట్లో సకల సౌభాగ్యాలు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలను సిద్ధింపజేసుకోవచ్చు అలాగే ప్రతి ఇంట్లో కూడా నాగవల్లి మొక్క ఉండేలాగా చూసుకోండి తమలపాకు మొక్క ఇంట్లో పెంచండి తమలపాకు అనేది అద్భుతమైనటువంటి పాజిటివ్ వైబ్రేషన్ని కలిగింపజేస్తుంది అందుకే ఏ ఇంట్లో అయితే తమలపాకు తీగను పెంచుతూ ఉంటారో ఆ ఇల్లు సిరి సంపదలతో భోగభాగ్యాలతో తొలతూగుతూ ఉంటుందని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తూ మొక్కలు నాటండి విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి స్వస్తి ధర్మం మర్మం శాస్త్రం స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక